కొలుబుదీరిన అమాత్యులకు అపూర్వ స్వాగతం లభించింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా సొంత ప్రాంతాలకు వెళ్లిన మంత్రులకు జనం నీరాజనాలు పలికారు. పురవీధుల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. కూసుమంచి నుంచి ఖమ్మం వరకు మంత్రులు భారీ ర్యాలీ చేశారు. ఖమ్మం జిల్లాలో మంత్రులకు కాంగ్రెస్ శ్రేణిలో బ్రహ్మరథం పట్టారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం వద్ద ఘన స్వాగతం లభించింది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ కార్యకర్తలు జయజలు పలికారు. ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులు మిత్రులు బట్టి విక్రమార్క గారికి ఖమ్మం శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు డాక్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి రాజకీయాల కోసమే కాకుండా చెప్పిన మాటని మొదటి రెండు రోజుల్లోనే రెండు కార్యక్రమాలు ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు నెరవేర్చడం జరిగింది. ఒకటి, నా ఆడబిడ్డలకి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ఆనాడు ఎన్నికల్లో వాగ్దానం చేశాం. ఆ వాగ్దానం ప్రకారం ఈనాడు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని నిన్న రాష్ట్ర మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు.